ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన తప్ప అభివృద్ధికి స్థానం లేదనే విమర్శలు ఎన్నొస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తాను తగ్గేది లేదని చర్యల ద్వారా చెప్పకనే చెప్తున్నారు. తాజాగా అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో మరో కొత్త పథకానికి ఇవాళ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం వైసీపీ ఎన్నికల ప్రణాళికలో లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ అగ్రవర్ణాల మహిళలను సంతృప్తి పరచడానికి జగన్ ఆలోచించి కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూర్చనున్నారు. ఒక్కో అక్క చెల్లెమ్మకు ఏడాదికి 15,000 చొప్పున జగన్ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు 45,000 అందించనుంది. ఈ పథకం కింద మొత్తం 3,92,674 మంది పేద అక్క చెల్లెమ్మలు లబ్ధి పొందనున్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నూతన పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా 589 కోట్లు వారి ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. ఎవరిని విమర్శలు చేసినా సంక్షేమ పథకాల అమల్లో మాత్రం తాను తగ్గేదే లేదంటూ జగన్ ముందుకే వెళ్తున్నారు.